నిన్ను చంపడం తప్ప నాకు వేరే దారి తెలియడం లేదు. నాకు నా గాయత్రి కావాలి, నన్ను క్షమించు. గాయత్రి వాడు నదలొద్దు, గాయత్రి వాడు మనిషే కాదు, పిచ్చి పట్టింది, వాడు చంపాయి. గాయత్రి గాయత్రి నువ్వేం దిగులు పడకు, నువ్వు చంపకు, వీణ్ణి నేను చూసుకుంటాను, వీణ్ణి నేను చంపేస్తాను. గాయత్రి నువ్వా, నువ్వా నన్ను షూట్ చేసావు? ఎందుకు ఈ పని చేసావు? నేను ఎవరికి అక్కర్లేదని ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్నాను. నువ్వుగా వచ్చావు, నా మీద ప్రేమ చూపించావు, నన్ను మనిషిగా మార్చావు. ఇప్పుడు నువ్వే నన్ను షూట్ చేసావు. న్యాయమా? నువ్వు నన్ను ప్రేమించడం లేదని వీడు చెప్పింది నిజమా? గాయత్రి చివరిగా ఒక మాట అడుగుతాను, ఈ కోటికి నీ ప్రేమికుడిగా నీ హృదయంలో ఒక్కరోజైనా చోటిచ్చావా లేదా? చెప్పు గాయత్రి. చాలు, ఇది చాలు. ఇన్నాళ్ళు నా బతుకే
అర్థం లేనిదిలే దేవతలా నువ్వొస్తే అర్థం తెలిసినులే కలనైనా నీ తలపై కన్నీరే నా వలపై చితినైనా నీ పిలుపై నీ కొరకే బతికున్నా.